తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమశిల జలాశయంకి భారీ సంఖ్యలో వరద నీరు చేరుతుండటంతో పెన్నా నదికి సుమారు 5 లక్షల క్యూసెక్ నీటిని విడుదల చేసిన అధికారులు ఈ నేపథ్యంలో పెన్నా పరివాహక గ్రామాలైన వేర్లగుడిపాడు, అప్పారావుపాలెం, కొట్టాలు, కొల్లగట్లు తదితర గ్రామాల ముంపునకు గురయ్యాయి. దీంతో ముంపుకు గురైన గ్రామాల ప్రజలను బట్టేపాడు ఆత్మకూరులోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు పాలెం గ్రామానికి చెందిన పలువురు యువకులు వైసీపీ నాయకులు చెరుకూరు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో పునరావాస కేంద్రంలో ఉన్న సుమారు 600 మందికి ఉదయం వాటర్ ప్యాకెట్లు, పండ్లు అందజేసి మధ్యాహ్నం సుమారు 300 మందికి ఆహార పొట్లాలు అందజేశారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలు వీరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకో మనిషి చూడండి ఇంకా మంచి రాత్రి నుంచి ఇక్కడ సోమేశ్వర ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎక్కువ కావడంతోనే 5 లక్షల పై చిల్లర నీళ్లు రావడంతోనే మన అప్పారపాలెం అమ్మ జర్పడిసి కానీ మన లక్ష్మీడలు కానీ మాధవరెడ్డి కానీ అంతా పునరావాస స్కూళ్ళకి వాళ్ళందరినీ తరలించడం జరిగింది. రాత్రి నుంచి అందరూ పాలిటెక్నిక్ కాలేజీ ఇక్కడ బట్టేపాడు స్కూళ్ళ దగ్గర ఉన్నారు. మా వంతు పాలిటెక్నిక్ కాలేజీ కాడ కానీ వాటర్ ప్యాకెట్లు, పళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగాను ఇక్కడ బట్టేపాడు దగ్గర కూడా ఉన్నారని మేము ఆహారము ఇవి వాటర్ ప్యాకెట్లు కానీ పళ్ళు అయితే ఇవన్నీ పంపిణీ చేయటం జరుగుతుంది. సహాయం చేస్తున్నందుకు మా తరఫున అందరూ చాలా సంతోషంగా ఉన్నాము. వాళ్ళందరికీ ఇటు ఆహార ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వటం వల్ల మాకు అందరికీ కూడా మా యూత్ తరఫున అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది.